ఓ లేడీ ఎస్ఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు గుర్తు తెలియని శవాన్ని స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లారు దీంతో మహిళా ఎస్ఐపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఉన్నతాధికారులు ప్రకాశం జిల్లాలో ఓ లేడీ ఎస్ఐ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు జిల్లాలోని హనుమంతునిపాడు మండలం హాజీపురం సమీపంలోని ఫారెస్ట్ లో ఓ మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు పశువుల కాపరిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకుని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆ మృతదేహం అయితే డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లాలి కానీ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో మరో వ్యక్తి సాయంతో స్వయంగా శవాన్ని తన భుజాలపై మోసుకెళ్లారు లేడీ ఎస్ఐ కృష్ణపావని మరోవైపు మృతుడి వయసు 65 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు అయితే ఎలా చనిపోయాడు అనేది ప్రాథమికంగా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు అతడు అడవిలోకి ఎలా వచ్చాడు లేదా ఎవరైనా తీసుకొచ్చారా ఆత్మహత్య హత్య అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు డెత్ కాజ్ నాటకం కింద మేము కేసు కట్టుకుంటున్నాము మిగిలిన దర్యాప్తులో అతను ఎవరు ఎలా వచ్చారు ఏ విధంగా జరిగింది అనేది మేము ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాం ఓ మహిళ ఎస్ఐ తన భుజాలపై శవాన్ని మోసుకుని పోస్ట్ మార్టానికి తరలించడంతో ప్రశంసల చల్లు కురుస్తోంది ఎస్ఐ కృష్ణపావని ఉన్నతాధికారులు అభినందించారు